మన భూమి మీద ఎక్కువ శాతం వ్యాపారం, రవాణా సముద్ర మార్గాన్ని జరుగుతుంది. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా మనుషులు చేస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటిదాకా సముద్ర రవాణాలో కీలక మార్పులు వచ్చాయి. పోర్టుల మధ్య నౌకలు ప్రయాణించే దూరం బాగా తగ్గిపోయింది. పెద్ద పెద్ద కార్గో నౌకలు వచ్చాయి. సముద్రంలో దూరాన్ని తగ్గించి సమయాన్ని, ఇంధనాన్ని ఆదా చేయడానికి సుయెజ్ కెనాల్ లాంటి కాలువలు ఏర్పడ్డాయి. అలాంటి వాటిలో ఒకటే పనామా కెనాల్. ఈ పనామా కెనాల్ కూడా సుయెజ్ కెనాల్ లాగా మామూలు కాలువ అనుకుంటే పొరపాటే. ఇది ఒక కెనాల్ కాదు, అంతకు మించి. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం, అలాగే ఒక వింత. అసలు అంత ప్రత్యేకత ఏముంది ఈ పనామా కెనాల్లో, తెలుసుకుందాం ఈ వీడియోలో. 1869లో సుయెజ్ కెనాల్ని ప్రారంభించారు. అప్పటి నుండి అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక మార్పులు వచ్చాయి. ఏషియా నుండి యూరోప్కి వెళ్లే నౌకలు ఆఫ్రికా మీదుగా ప్రయాణించే పని లేకుండా సుయెజ్ కెనాల్ ద్వారా ప్రయాణించేవి. ఈ సుయెజ్ కెనాల్ 8000 కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల ఎంతో సమయం, డబ్బు, ఇంధనం ఆదా అవుతుంది. దీంతో ఈ సుయెజ్ కెనాల్ చాలా సక్సెస్ అయింది. సుయెజ్ కెనాల్ సక్సెస్ను చూసి అలాంటి మరొక కృత్రిమ కాలువ యొక్క నిర్మాణానికి ఆవశ్యకత ఏర్పడింది. అమెరికన్ కాంటినెంట్స్ యొక్క తూర్పు తీరాల నుండి పశ్చిమ తీరాలకు నౌకలు వెళ్లాలంటే ఖచ్చితంగా సౌత్ అమెరికా చుట్టూ తిరిగి వెళ్ళాలి. దీంతో ఇక్కడ ఒక కాలువ నిర్మించాలి అనే ఆలోచన వచ్చింది. నిజానికి ఈ ఆలోచన వచ్చింది 16వ శతాబ్దంలోనే. ఆ రోజుల్లో అమెరికా యొక్క తూర్పు తీరం నుండి పశ్చిమ తీరానికి ప్రయాణించాలంటే సౌత్ అమెరికా చుట్టూ 15,000 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఆ రోజుల్లో ఈ ప్రయాణానికి సుమారు 2 నెలల సమయం పట్టేది. దీంతో ఈ ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రాన్ని, అలాగే అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలిపే ఒక కాలువ నిర్మించాలని అనుకున్నారు. దీనికోసం చాలా దేశాలు ప్రయత్నించాయి, కానీ చాలా దేశాలు విఫలమయ్యాయి. ఈ కెనాల్ యొక్క నిర్మాణం 16వ శతాబ్దంలో మొదలైంది. 16వ స్పెయిన్కి చెందిన వాస్కో న్యూనెస్ డి బల్బోవా అనే ఎక్స్ప్లోరర్ పసిఫిక్ అలాగే అట్లాంటిక్ మహాసముద్రం మధ్య తక్కువ దూరం పనామాలోనే ఉన్నట్లు కనిపెట్టాడు. ఈ రెండు సముద్రాల మధ్య పనామా ఒక చిన్న ల్యాండ్ బ్రిడ్జ్ అని కనిపెట్టాడు. ఈ ఎక్స్ప్లోరర్ అక్కడ ఎలా ఒక కెనాల్ని నిర్మించవచ్చో అధ్యయనం చేసి స్పెయిన్ రాజు చార్ల్స్కి తన ఐడియాని పంపించాడు. స్పెయిన్ రాజు అక్కడ నిర్మాణం చేయగలమా లేదా, ఈ ఐడియా సాధ్యమేనా అని పరీక్షించడానికి ఒక బృందాన్ని పంపించాడు. ఆ బృందం ఈ కెనాల్ని నిర్మించడం అసాధ్యమని తేల్చేశారు. అలా కెనాల్ని నిర్మించాలనుకున్న స్పెయిన్ ప్రయత్నం మొదట్లోనే విఫలమైంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఫ్రెంచ్కి మళ్ళీ ఈ కెనాల్ని నిర్మించాలనే ఆలోచన వచ్చింది. అప్పటికే ఫ్రాన్స్ సుయెజ్ కెనాల్ని కట్టి పూర్తి చేసింది. దీంతో సుయెజ్ కెనాల్ లాగానే ఈ కెనాల్ని కూడా తవ్వాలని ఫ్రాన్స్ అనుకుంది. సుయెజ్ కెనాల్ని కట్టిన ఫ్రాన్స్ ఇంజనీర్స్ ఈ పనామా కెనాల్ సుయెజ్ కెనాల్ కంటే ఈజీగా పూర్తవుతుందని అంచనా వేశారు. ఈ ప్లాన్కి ఫ్రెంచ్ గవర్నమెంట్ అప్రూవ్ చేసి ఫండ్స్ రిలీజ్ చేసింది. దీంతో మొదటిసారి పనామా కెనాల్ యొక్క నిర్మాణం మొదలైంది. 1881లో పనామా కెనాల్ నిర్మాణం మొదలైంది. ఆ ఏరియాని మొత్తాన్ని తవ్వేసి సీ లెవెల్కి ఈక్వల్గా ఒక కెనాల్ని బిల్డ్ చేయాలనేది ఫ్రాన్స్ ప్లాన్. బట్ ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. ఈ ఏరియా మొత్తం కొండలున్నాయి, అలాగే అదొక దట్టమైన అడవి. ఆ అడవి కారణంగా అక్కడుండే విష పురుగుల వల్ల, దోమల వల్ల పనిచేసే వారందరూ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వీళ్ళ చాలామంది చనిపోయారు కూడా. అంతేకాదు తవ్వేటప్పుడు కొండ చర్యలు విరిగిపడి కూడా చాలామంది మరణించారు. దీనివల్ల ఫ్రాన్స్ కన్స్ట్రక్షన్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ఫ్రాన్స్కి చాలా లాస్ వచ్చింది. అప్పటికే ఫ్రాన్స్ ఈ ప్రాజెక్టులో $250 మిలియన్ ఖర్చు పెట్టింది. అంటే ఈ రోజుల్లో $7 బిలియన్తో సమానం. అదే మనీతో 5 బుర్జ్ ఖలీఫా లాంటి కట్టడాలను ఈరోజు కట్టచ్చు. దీన్ని బట్టి ఫ్రాన్స్ ఈ ప్రాజెక్ట్ వల్ల ఎంత దారుణంగా నష్టపోయిందో అర్థమవుతుంది. 1894లో చేసేదేమి లేక ఫ్రాన్స్ ఈ ప్రాజెక్ట్ని ఆపేసింది. బట్ అప్పటికే 20,000 మంది పనివారు చనిపోయారు. దీంతో ఫ్రాన్స్ కూడా ఈ కెనాల్ని నిర్మించడంలో విఫలమైంది. ఫ్రాన్స్ విఫలమవడంతో అమెరికా ఈ ప్రాజెక్ట్ కట్టడానికి మార్గం ఏర్పడింది. అమెరికా ఈ పనామా కెనాల్ని కట్టాలనుకుంది. దీంతో 1903లో అమెరికా కొలంబియన్ గవర్నమెంట్కి ఒక డీల్ని పంపించింది. ఆ రోజుల్లో పనామా కొలంబియా దేశంలో భాగం. అమెరికా గవర్నమెంట్ పంపిన ప్రతిపాదనను కొలంబియా గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది. దీంతో అమెరికా నేవీని, వార్షిప్స్ని పనామాకి పంపించి బలవంతంగా పనామాని సపరేట్ కంట్రీగా డిక్లేర్ చేసింది. దీంతో పనామా ఒక కొత్త దేశంగా ఏర్పడింది. ఈ కొత్త గవర్నమెంట్తో అమెరికా పనామా కెనాల్ గురించి డీల్ చేసుకుంది. అమెరికా పనామా కెనాల్ని కట్టడానికి, అలాగే పనామా కెనాల్ మీద రైట్స్ కోసం ఒకేసారి $10 మిలియన్ అలాగే ప్రతి సంవత్సరం $2 లక్షల కట్టడానికి డీల్ చేసుకుంది. అలా అన్ని డీల్స్ పూర్తయ్యాక 1904లో అమెరికా పనామా కెనాల్ యొక్క నిర్మాణం మొదలుపెట్టింది. ఫ్రెంచ్ చేసిన ప్లాన్ కెనాల్ని పూర్తిగా తవ్వేసి కెనాల్ని సీ లెవెల్కి ఈక్వల్గా చేయాలని. బట్ అది సాధ్యం కాదని అమెరికా ఒక కొత్త ఆలోచన చేసింది. అమెరికన్ ఇంజనీర్లు ఏరియా మొత్తాన్ని సీ లెవెల్కి తవ్వకుండా ఏరియా మొత్తాన్ని ఒకే లెవెల్లో చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత దాని మీద ఒక ఆర్టిఫిషియల్ కెనాల్ని నిర్మించాలని అనుకున్నారు. ఇలా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు అమెరికా ఇంజనీర్లు. అండ్ అనుకున్నట్లే ఇది సక్సెస్ అయింది. సీ లెవెల్ కంటే ఎత్తులో ఒక కెనాల్ నిర్మాణం పూర్తయింది. ఈ కెనాల్ మీదుగా షిప్స్ వస్తే ఈజీగా ఈ సైడ్ నుండి ఆ సైడ్కి వెళ్ళిపోవచ్చు. బట్ ఇదే అసలైన ప్రశ్న. సీ లెవెల్ నుండి ఈ కెనాల్ సుమారు 25 మీటర్ల ఎత్తులో ఉంది. బట్ ఇంత ఎత్తుకు నౌకలు ఎలా వెళ్తాయి?
ఇదే అసలైన ప్రశ్న. సీ లెవెల్ నుండి ఈ కెనాల్ సుమారు 25 మీటర్ల ఎత్తులో ఉంది. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కోసం అమెరికా ఒక ఇంజనీరింగ్ అద్భుతాన్ని నిర్మించింది. ఈ ఇంజనీరింగ్ అద్భుతం ద్వారా షిప్స్ని పైకి లేపి కెనాల్లోకి పంపిస్తారు. దీనికి కాన్సెప్ట్ చాలా సింపుల్, నీటిలో తేలుతున్న ఏ వస్తువునైనా ఇంకా నీళ్లు పోస్తే అది పైకి వెళ్తుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ని అమెరికా వాడింది. దీనికోసం అమెరికా కొన్ని గేట్స్ని నిర్మించింది, అలాగే లాక్స్ని నిర్మించింది. సముద్రంలో నుండి నౌకలు ఈ గేట్లోకి ఎంటర్ అవుతాయి. అలా సముద్రంలో నుండి గేట్లోకి షిప్ ఎంటర్ అవ్వగానే గేట్స్ క్లోజ్ అయిపోతాయి. అలాగే పక్క గేట్లో నుండి వాటర్ ఈ గేట్లోకి రిలీజ్ అవుతుంది. దీనివల్ల షిప్ పైకి లెగుస్తుంది. ఈ రెండు గేట్స్లో వాటర్ ఈక్వల్ అవ్వగానే షిప్ సెకండ్ గేట్లోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత థర్డ్ ఛాంబర్లో నుండి వాటర్ సెకండ్ ఛాంబర్లోకి రిలీజ్ అవుతాయి. వెంటనే షిప్ మళ్ళీ పైకి లెగుస్తుంది. సెకండ్ అలాగే థర్డ్ ఛాంబర్స్లో వాటర్ ఈక్వల్ అవ్వగానే షిప్ థర్డ్ ఛాంబర్లోకి వెళ్తుంది. ఆ తర్వాత ఆ లేక్లో నుండి వాటర్ థర్డ్ ఛాంబర్లోకి రిలీజ్ అవుతుంది. వెంటనే షిప్ మళ్ళీ పైకి లెగుస్తుంది. థర్డ్ ఛాంబర్లోని వాటర్ అలాగే లేక్లోని వాటర్ ఈక్వల్ అయినప్పుడు షిప్ లేక్లోకి బయటికి వెళ్ళిపోతుంది. అలా ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ షిప్స్ కెనాల్లోకి ఎంటర్ అవుతాయి. ఇది వినడానికి ఎంత విచిత్రంగా ఉందో అంతే నిజం కూడా. కెనాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ షిప్స్ కెనాల్లో 80 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఆ తర్వాత షిప్లు కెనాల్ యొక్క మరో ఎండింగ్కి చేరుకుంటాయి. ఇక్కడ కూడా ఇదే గేట్ సిస్టమ్ పద్ధతిలో షిప్స్ కిందకు దిగుతాయి. ఆ తర్వాత మళ్ళీ సముద్రంలోకి ఎంటర్ అయిపోతాయి. ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని పూర్తి చేయడానికి అమెరికాకి 10 సంవత్సరాల సమయం పట్టింది. 1914లో ఈ పనామా కెనాల్ పూర్తయింది. దాదాపు 40,000 మంది పనివారు ప్రతిరోజు పనిచేసి ఈ కెనాల్ని పూర్తి చేశారు. ఫ్రాన్స్ లాగానే అమెరికా కూడా దోమలు విషపురుగుల వల్ల ఇబ్బంది పడింది. అయినప్పటికీ అప్పటికే అనుభవం ఉండడంతో అమెరికా ముందే ఈ దోమలు విషపురుగులను నివారించింది. అయినప్పటికీ ఈ దోమలు విషపురుగుల వల్ల సుమారు 5,000 మంది దాకా చనిపోయారు. ఆ దశాబ్ద కాల సమయం అలాగే కొన్ని వేల ప్రాణాలు ఎంతో డబ్బు ఖర్చు తర్వాత ఈ పనామా కెనాల్ పూర్తయింది. పనామా కెనాల్ నిర్మాణంలో మన భారతీయులు కూడా ఎందరో ఉన్నారు. అప్పటి నుండి ఈ పనామా కెనాల్ అట్లాంటిక్ ఓషన్ అలాగే పసిఫిక్ ఓషన్ మధ్యలో బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. ఈ కెనాల్ ద్వారా ప్రయాణించే నౌకలు టోల్ కట్టాల్సి ఉంటుంది. ఈ టోల్ షిప్ యొక్క సైజ్ అలాగే కంటైనర్ల మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని కొన్ని నౌకలు ఒక్కసారి పనామా కెనాల్ మీదుగా ప్రయాణిస్తే సుమారు $400,000 ఫీజు ఉంటుంది. సగటున ఈ కెనాల్ మీదుగా ప్రతి సంవత్సరం 9,000 నౌకలు ప్రయాణిస్తాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఆ రోజుల్లో అమెరికాకు $300,000 ఖర్చు అయింది. అంటే ఈ రోజుల్లో సుమారు $10 బిలియన్తో సమానం. పనామా కెనాల్లోని లిఫ్ట్ సిస్టమ్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఛాంబర్స్లో సెకండ్ ఛాంబర్లో నుండి వాటర్ ఫస్ట్ ఛాంబర్లోకి వెళ్తుంది. అలాగే థర్డ్ ఛాంబర్లోని వాటర్ సెకండ్ ఛాంబర్లోకి వెళ్తాయి. అలాగే కెనాల్లోని వాటర్ థర్డ్ ఛాంబర్లోకి వెళ్తాయి. దీనివల్ల గేట్స్లో ఎక్స్ట్రా వాటర్ ఫిల్ అవుతుంది. ఈ ఎక్స్ట్రా వాటర్ లోపల కెనాల్ నుండి వచ్చింది, బట్ ఈ ఎక్స్ట్రా వాటర్ని బయట సముద్రంలోకి వదిలేస్తారు. దీనివల్ల ప్రతిసారి కెనాల్లోని కొంత వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. దీనివల్ల కెనాల్లోని వాటర్ తగ్గిపోతుంది, బట్ పక్కనే ఉన్న రివర్ దీనికి కాంపెన్సేట్ చేస్తుంది. రివర్ ద్వారా ఈ కెనాల్ మళ్ళీ ఫిల్ అయిపోతుంది. రెయిన్స్ పడినప్పుడు రివర్ నుండి వాటర్ వచ్చి కెనాల్ని ఫిల్ చేస్తుంది. బట్ రెయిన్స్ పడకపోతేనే అసలైన ప్రాబ్లం. రెయిన్స్ పడకపోతే కెనాల్ మొత్తం ఎండిపోయే ప్రమాదం ఉంది. ఈ కెనాల్ ఎండిపోతే మళ్ళీ పెద్ద సమస్యగా మారుతుంది. ఈ మధ్యకాలంలో గ్లోబల్ వార్మింగ్ వల్ల వర్షాలు సరిగ్గా పడటం లేదు. దీనివల్ల లేక్లో వాటర్ లెవెల్ తగ్గిపోయి చెరువు ఎండిపోతుంది. ఇందువల్ల రోజుకి కొన్ని నౌకలను మాత్రమే పనామా కెనాల్లోకి అనుమతిస్తున్నారు. దీనివల్ల చాలా నౌకలు బయటే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలానే వర్షాలు సరిగ్గా పడకపోతే ఈ కెనాల్కి ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సి ఉంటుంది. 1999లో ఈ పనామా కెనాల్ పూర్తిగా పనామా గవర్నమెంట్ చేతులకు వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఈ కెనాల్ నిర్వహణ అంతా పనామా ప్రభుత్వమే చూసుకుంటుంది. అమెరికా వారి దేశంలో కెనాల్ని ఆపరేట్ చేయడం అక్కడి ప్రజలకు అస్సలు నచ్చలేదు. దీంతో పనామా కెనాల్ని అమెరికా పనామా గవర్నమెంట్కి ఇవ్వాలని చాలా నిరసనలు జరిగాయి. దీంతో 1999లో అమెరికా ఈ కెనాల్ని పనామా దేశానికి వదిలేసింది. ఈ పనామా కెనాలే ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైనది. ప్రస్తుతం ఈ పనామా కెనాల్లో చైనా ప్రమేయం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. చైనాకు చెందిన ఒక ప్రముఖ షిప్పింగ్ కంపెనీ ల్యాండ్ బ్రిడ్జ్ గ్రూప్ పనామా గవర్నమెంట్తో $900 మిలియన్ డీల్ కుదుర్చుకుంది. అలాగే పనామా సిటీలోని మెయిన్ పోర్ట్ని చైనానే కంట్రోల్ చేస్తుంది. దీంతో ఈ ప్రాంతంలో చైనా యొక్క ఆధిపత్యంపై యూరోప్ అలాగే పశ్చిమ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ కంపెనీ ఒక ప్రైవేట్ కంపెనీ అయినప్పటికీ ఈ కంపెనీకి చైనాలోని అధికార పార్టీతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. వీటితో పాటు చైనా పనామా కెనాల్కి పోటీగా మరో కెనాల్ని నిర్మించాలని అనుకుంటుంది. దీనికోసం చైనా ఇప్పటికే చాలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ పరిస్థితులన్నీ చూస్తే భవిష్యత్తులో ఈ పనామా కెనాల్కి ప్రత్యామ్నాయం ఏర్పడే అవకాశం ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సుదర్శన స్టోరీ మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలను తీసుకురాబోతున్నాను. వాటిని తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.